వెల్కమ్ టు 99 టీవీ ముందుగా బుల్టెన్ అప్డేట్స్ చేద్దాం. కాంగ్రెస్ పార్టీని విమర్శించే స్థాయి ప్రధాని మోడీకి లేదని 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ పట్ల మోడీ మాట్లాడడం చాలా బాధాకరమని ఆమె అన్నారు. కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చింది కాంగ్రెస్ ఏనని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. అదే కాకుండా ముఖ్యమంత్రి గారికి ఆహ్వానం ఇచ్చినప్పుడు గాని ఒక జాతర పోస్టర్ గతంలో నేను 3 జాతరలు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతి ప్రోగ్రామ్ కు హైదరాబాద్ లో వాళ్ళు నిర్వహించడం మమ్మల్ని ఆహ్వానించారు. కానీ ఇక్కడ మాత్రము జాతరలో కూడా రాజకీయాలను రాజకీయ ఆధిపత్యాన్ని చూపించుకోవాలనేటువంటి ఈ ప్రయత్నం కరెక్ట్ కాదు. జాతర సక్సెస్ చేయడం కోసం ఒక అడుగు కిందికే వేస్తాం, అవసరమైతే ఎన్ని అవమానాలైనా తట్టుకుంటాం, కానీ జాతరకు వచ్చేటువంటి భక్తులకు అక్కడ పూజారులకు అక్కడ వచ్చేటువంటి భక్తులకు సౌకర్యంగా ఉండడం కోసం కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా ఒక ప్రజాప్రతినిధిగా ఒక ఆదివాసీ బిడ్డగా తప్పకుండా మీరు ఎన్ని అవమానాలు చేసినా జాతరను విజయవంతం కోసం మేము కృషి చేస్తామని తెలియజేస్తాను. నిన్న సీఎం గారి దగ్గర పోతే కనీసం మాకు పిలుపు ఉండదు. గతంలో ఒకసారి చెప్తే రాత్రి 11 గంటలకు చెప్తే 8 గంటలకు రమ్మంటారు, అంటే రావద్దు. అరే సీఎం గారు టీఆర్ఎస్ పార్టీ తరఫునే సీఎం ప్రభుత్వమే, కానీ ఒక ప్రభుత్వ పెద్దగా ఇక్కడికి వస్తున్నప్పుడు మేము రాము అంటే మీరు బాధపడాలి, అవాయిడ్ చేయాలి. మేము సీఎం గారిని ఆహ్వానిస్తాం, ఎందుకంటే సమ్మక్క సారక్క జాతరకు గతంలో ఏ సీఎంలున్నా వచ్చింది, తప్పకుండా ఆ గుర్తింపు ఆ గౌరవం ఇవ్వాలి మనం. కనీసము ఇన్విటేషన్ ఇవ్వడానికి కూడా పిలువనటువంటి పరిస్థితి. జాతర పోస్టరు మరి అది మీ టీఆర్ఎస్ పోస్టర్ కాదు కదా, అది ఎండోమెంట్ శాఖ అఫీషియల్గా అందరం ఇవ్వాల్సినటువంటి, దాంట్లో కూడా ఈ వివక్షత ఏందో మాకు అర్థమైతలేదు. ఇలాంటి ఐజాక్ చేసే విధానాలు, ఇలాంటి ఆధిపత్య విధానాలు మానుకుంటేనే మన జాతర సక్సెస్ అయితే తప్ప ఇలాంటి విద్వేష రాజకీయాలు వేర్పాటు. జాతర అది అందరు ఉమ్మడి జాతర, అందరికి సంబంధించింది. నేను ఒక ప్రజాప్రతినిధినే, వాళ్ళ సొంత ఎజెండాగా చేసుకోవడానికి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇలాంటివి చేస్తే జాతరలో ఇబ్బందులు అవుతాయి,